మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు కుబేర మంత్రం గురించి చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. కింద దాని కింద వీడియో కింద కమెంట్ బాక్స్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ అనేటువంటి ఒక్కొక్క ట్యాగ్ తోటి చాలామంది కమెంట్ బాక్స్లో చాలా ఓన్ చేసుకుని మరి దాన్ని పెట్టడం జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. అయితే ఎక్కువ మందికి అండి లా ఆఫ్ అట్రాక్షన్లో ఒకటి ఉంటుంది, అంటే ఎలా అంటే స్పిరిచువల్ ప్రకారం కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. మన మీదకి ఏ నెగిటివ్ పడకుండా, అంటే నరదృష్టి లాంటివి పడకుండా ఉండటానికి, అండ్ మనం కొన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళ వల్ల కూడా మనకి రావాల్సినటువంటి ఐశ్వర్యం రాకుండా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సమయంలో స్పిరిచువాలిటీ ప్రకారం కూడా చూసుకున్నా లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏం చెప్తోంది? ఎస్, నెగిటివ్ క్లియర్ చేయాలి అంటే. అవునండి. సో నెగిటివ్ని క్లియర్ చేస్తేనే, ఇంతకుముందు చెప్పాను చిన్నప్పుడు మనం అందరం కూడా ఫోటో స్టూడియోకి వెళ్ళి కడిగించుకుంటే ఫస్ట్ నెగిటివ్ వచ్చేది, దాన్ని బాగా కడిగితేనే అందమైన ఫోటో వచ్చేది. సో నేను కూడా కొన్ని స్పిరిచువల్ నేర్చుకున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి, అంటే హిమాలయాలకు వెళ్ళి ఋషులు మహర్షులు సిద్ధులు ఇలాంటి వాళ్ళ దగ్గర కొన్ని ట్రైనింగ్స్ నేర్చుకున్నాను. అంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే పవర్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక ఎనర్జీ, ఒక పవర్ అయితే ఇది కానీ మన చేతిలో లేకపోతే. ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హై ఎనర్జీ ఆల్వేస్ విన్స్. దేవుడికి దెయ్యానికి ఫైటింగ్ అయితే ఎవరు గెలుస్తారండి? ఆల్వేస్ దేవుడే గెలుస్తారు. ఎందుకు? దేవుడు అంటే ఒక హై ఎనర్జీ. సో దేవుడితో పోలిస్తే దెయ్యం అనేది ఒక లో ఎనర్జీ. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నా, హై ఎనర్జీ ఆల్వేస్ విన్స్. సో అయితే అప్పుడప్పుడు మనకి మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అంత ఎనర్జీ మనకు లేకపోవడం. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కొన్ని ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు తల తిరగడం, ఒంట్లో బాగోపడడం, ఎందుకంటే నరదృష్టి. అందుకే ఒకటి అంటారనమాట, నరదృష్టికి నల్లరాయనే పగిలిపోతుంది అని చెప్పేసి. సో మరి కొన్ని స్పిరిచువల్ విద్యలు ఉన్నాయండి, అటువంటి విద్యల్లో దశమహా విద్యలని ఒక పవర్ఫుల్, అంటే అమ్మవారిని కొన్ని 10 అవతారాలుగా చెప్తారు జనరల్గా. అందులో కొన్ని మహా పవర్ఫుల్ ఒక అవతారం ఉంది, ఆ అవతారం గురించి మనం మాట్లాడుతాం. ఆ విద్య ఏంటి, ఆ విద్య నేర్చుకుంటే నెగిటివ్ ఎనర్జీని ఎలా బ్రేక్ చేయొచ్చు, ఇలాంటి కొన్ని పవర్ఫుల్ స్పిరిచువల్ ఒక పాయింట్ చెప్పబోతున్నానండి. మీ అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో అయితే ఈరోజు నేను మాట్లాడే దశమహా విద్యలు అంటే అమ్మవారి అవతారాల్లో 10 విద్యలు ఉన్నాయండి. ఇందులో పవర్ఫుల్ ఒక విద్య ఉంది, అది అవతారం ఉంది, అదేంటో మనం మాట్లాడదాం. అయితే సో ఇది జనరల్గా అమ్మవారి యొక్క 10 అవతారాలు, దశ అవతారాలు. ఇందులో నేను మాట్లాడబోయే అతి పవర్ఫుల్ మహావిద్య రెండో అవతారం, అదేంటంటే దీన్నే తారాదేవి విద్య అంటారండి. అంటే తారక మంత్రం అని ఎలా మనం అంటామో, అంటే అంత మంత్రాల్లో తారక మంత్రం పవర్ఫుల్. అంటే ఈ 10 విద్యలో శ్రీ తారాదేవి, ఈవిడ మీద కొన్ని చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే చాలామంది రకరకాల అంటే విని ఉంటారు. నేను ఈరోజు ఈ సెషన్ ఎందుకు చేయబోతున్నానంటే నెగిటివ్ ఎనర్జీని ఎస్పెషల్లీ బ్రేక్ చేయడం, ఎందుకంటే మనీ అనేది పాజిటివ్ ఎనర్జీ కదా. సో దాన్ని అట్రాక్ట్ చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. సో అయితే ఈ అమ్మవారండి నీలం కలర్లో ఉంటారు, నీలం కలర్లో ఉంటారు. సో ఈవిడ రెండవ విద్య, అంటే రెండవ విద్య ఈవిడకి సంబంధించిన విద్య తారాదేవి. ఈవిడ నీలవర్ణంతో ఉండే విద్య ఈవిడైతే, ఇక్కడ కూడా మన 9 వచ్చింది చూడండి, మనం ఈరోజు 9 నెక్స్ట్ 9వ బ్యాచ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఈవిడికి చైత్రమాసం శుక్లపక్ష నవమ తిథి, అంటే నవమి అంటే 9, ఆవిడకి అత్యంత ప్రీతి ప్రదాదమైందండి. సో అందువల్ల మనం ఈవిడ గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే ఇక్కడ తీసుకుంటే ఈ విద్యలో ఇక్కడ నేను ఈవిడికి వాక్, ఈవిడికి ఎస్పెషల్లీ ఈవిడ దేనికి పవర్ఫుల్ అంటే అధినేత అంటే వాక్ అండి జనరల్గా. విశుద్ధ చక్ర, ఎస్ విశుద్ధ చక్ర. ఇక్కడ ఏంటంటే ఈవిడ మనం ఏమన్నా ఉంటే నీలం కలర్లో ఉంటారు, ఇక్కడ విశుద్ధ చక్ర కూడా బ్లూ కలర్లో ఉంటుందండి. అంటే జనరల్గా బ్లూ అని ఏంటంటే ఒక రకమైన ప్రశాంతత, అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్. ఎందుకంటే అన్నిటికన్నంటే చూడండి, ఇప్పుడు అన్నిటికన్నా కొంతమంది అన్నీ ఉంటారు కానీ సరిగ్గా మాట్లాడలేరు. అందుకే మనం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాం, మాటలు బాగుంటే మూటలు వస్తాయి. అంటే ఈ దేవతని మనం ఆరాధించడం వల్ల, మీరు ఆరాధించడం వల్ల మీ వాక్ శుద్ధి అండి, అంటే పూర్తిగా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తుంది, చాలా అద్భుతంగా మాట్లాడగలరు. నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తానంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చక్రాస్ యాక్టివేట్ చేయడం వల్ల కూడా, అంటే అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు చాలా మంది మాట్లాడిన వాళ్ళు నా దగ్గర రిజల్ట్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ తీసుకుంటే అండి ఈ దేవి నీల సరస్వతి అంటారు. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు వాక్, ఎందుకంటే అందరూ అంటారు సరే మనోవాంచ ఫలసిద్ధిరస్తు ఇలాంటివి అంటారు, అంటే మాట్లాడగలగాలి, ఏదైనా అడగగలగాలి. ఇందాక ముందు కూడా చెప్పాను ఆస్కింగ్ లోనే కింగ్ ఉంది, అంటే కింగ్ అవ్వాలంటే ఆస్కింగ్ అడగాలి. చాలా మందికి మొహమాటం, ఈవిడిని పూజించడం వల్ల ఆ మొహమాటం ఇలాంటివన్నీ పోతాయండి, అప్పుడు మనకు అమ్మ మూడతో వస్తుంది. సో అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి.
సో వాక్శుద్ధాన్ని చాలాసార్లు వస్తుంది. ఎక్కడేనండి ఎవరైతే వాక్శుద్ధి మాటలు కొంతమంది ఉంటే వాళ్ళు అరే నా ఐడియా రా నా ఐడియా వాళ్ళు చెప్పేశారంటారు. అంటే వీళ్ళు చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేరు. ఎందుకు లోన నెగిటివ్ అనేది నొక్కేస్తుంటుంది అనమాట, సప్రెస్ చేసేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ వాక్శుద్ధాన్ని పవర్ వచ్చేస్తుందో టక్కన మాట్లాడగలిగితే అది కూడా సరైన టైంలో సరైన ఓడండి మనం కానీ ఒక్కసారి మాట్లాడగలిగితే. కొంచెం కొన్ని సినిమాలో కొన్ని డైలాగ్స్ అద్భుతంగా పేలేస్తాయి అనమాట. ఒక్క డైలాగ్తోనే సినిమా ఇట్టే అయిపోయిన ఉన్నాయి. అసలు మీరు భాష సినిమా చూడండి, భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అంటే ఇలాంటి ఒక్క సినిమాతోనే డైలాగ్ అంటే డైలాగ్తోనే సినిమాలు ఆడేస్తున్నాయి. అంటే వాక్ అని అంత పవర్ఫుల్. అందుకే రచయితకి పాట కూడా, అందుకే పాటలు రాసే వాళ్ళు కూడా రచయితలు కూడా చాలా అద్భుతంగా రాస్తారు. ఎందుకంటే మాకవ్ చెప్తాడు అంటే మ్యూజిక్ ఏదైతే ఉందో రాగాలు రాళ్ళను సైతం కదిలించగలే మనిషి హృదయం అంత. అంటే సౌండ్కి కానీ వాక్ అంటే ఏంటండి సౌండ్. ఇవి సృష్టి ఫామ్ అయినప్పుడు కూడా ఒక శబ్దం ఫామ్ అయింది. అంటే సౌండ్ అనేది అంత పవర్ఫుల్ అనమాట. మనం ఈ వాక్శుద్ధి కానీ బాగుంటే ఎవరినైనా పీపుల్ని అట్రాక్ట్ చేయొచ్చు. అమ్మవారి చేతిలో ఉన్న కత్తిర ఏదైతే ఉందో ఆ కత్తిర ఎందుకు అమ్మవారు ఆ కత్తిర పట్టుకున్నారు అని అంటే జనరల్గా కాళికా అమ్మవారు ఏంటంటే ఖడ్గం పట్టుకుంటారు, కత్తి పట్టుకుంటారు. ఇక్కడ ఈ అమ్మవారు ఏంటి కత్తిర పట్టుకున్నారు. ఎందుకు మన జీవితంలో నెగిటివ్స్ని కట్ చేస్తారనమాట. ఎప్పుడైతే తారాదేవిని ఈ అమ్మవారిని మనం పిలుస్తామో వెంటనే మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా మనం పిలిస్తే తిరిగి చూస్తాం కదండి. అలాగే ఈ అమ్మవారిని మనం స్మరించడం వల్ల జపించడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారు ఒక్కసారి ఎందుకంటే దేవుని ఆశీర్వాదం కానీ మన మీద ఒక్కసారి కానీ పెడితే ఆ శక్తి కానీ పెడితే ఏ శక్తి మన ప్రపంచంలో ఏం చేయలేదనండి. అన్నిట్లో ఇంకోటి ఏంటంటే పవర్ఫుల్ ఏంటంటే మనకి అందుకే చెప్తున్నాను ఆడవాళ్ళని ప్రకృతితో పోలిస్తారండి. అందుకే స్త్రీని ఎప్పుడు కూడా ప్రకృతితో పోలిస్తారు. ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుందో స్త్రీలు కూడా అంట్లో అంత ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రకృతి కానీ ఒక్కసారి కానీ ప్రళయం స్టార్ట్ అయిందో అంటే స్త్రీ అనేది ప్రకృతి లాంటి వాళ్ళు. స్త్రీని ప్రకృతిని ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. ప్రళయం ఇంకా మామూలు కదా అది లెక్క అన్నట్టు. అంటే ఇంకొక విషయం ఏంటంటే చాలా అంటే హిందూ మైథాలజీ కానీ కొన్ని పురాణాల్లో గ్రంథాల్లో ఏముందంటే ఏ ఇంట్లో ఆడవారు అసంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో నుంచి సంపద వెళ్ళిపోతుంది అండి సంపద. సో అందుకేటంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళని అందుకే మన దగ్గర చాలా బాగా చెప్తారన్నమాట. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ సకల సంపదలు సృష్టించబడతాయి అని రాసిందండి. అందుకే ఏంటంటే మనం ఎప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి. చాలామంది కొంతమంది కామెంట్స్ చేస్తుంటుంటారు నీ వల్ల కాదులే నీకు అంత సీన్ లేదని చెప్పేసి. ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు. అందువల్ల మీ ఇంట్లో స్త్రీ ఇంట్లోనే కాదు ఎక్కడైనా స్త్రీని గౌరవించాలి ఆరాధించాలి. అది చాలా చాలా అవసరం అండి. అందుకే జనరల్గా ఏంటంటారంటే ఆడవాళ్ళని దేవితో పోలిస్తారు. కోపం వస్తే కాళికాదేవి అయిపోతారు, ఒకప్పుడు రుద్రమదేవి అలా ఇలా అనమాట. అంటే ఆడవాళ్ళు అంత పవర్ఫుల్. అందుకే కొంతమంది ఏమన్నారంటే ఆడవాళ్ళు వ్యక్తి కాదు శక్తి. సో అయితే ఇంకొకటి తీసుకుంటా అంటే మంత్రం ఉందన్నమాట. మరి తారాదేవి అమ్మవారి గారి యొక్క ఆశీస్సులను పొందనంటే ప్రతిదానికి మంత్ర మంత్ర అంటే ఏంటి ఇంతకుముందు మనం చెప్పాం సాంస్కృతిలో మన్ ప్లస్ త్రా అంటే మన్ అంటే మనసు త్రా అంటే కంట్రోల్ చేసేది మనసును కంట్రోల్ చేసేది అనమాట లగ్నం చేసేది ఒకవైపు అనమాట. సంపదల వైపు మనం మనసును లగ్నం చేయాలంటే కొన్ని మంత్రాలు చదవాలి. అయితే ఏ మంత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఇంతకుముందు చెప్పామండి మనం కుబేరుడికి ఒక మంత్రం ఉంది, తారాదేవి అమ్మవారికి ఒక మంత్రం ఉంది. ఏంటి ఆ మంత్రం అంటే తారాదేవి అమ్మవారికి సంబంధించిన ఒక ప్రముఖ మంత్రం ఉంది ఏంటంటే ఓం తారే తుత్తారే తురే సోహా అని ఎప్పుడైతే ఈ మంత్రం మనం జపిస్తామో ఒక 9 సార్లు తారాదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనం పొందబడతాం అని చెప్పేసి. ఇదే కాకుండా హీం శ్రీం క్రీం అనే మంత్రం కూడా జపించడం వల్ల కూడా తారాదేవి అమ్మవారి ఆశీస్సులు మనం పొందవని చాలా కొన్ని గ్రంథాలు కూడా ఉందండి. నెగిటివ్ వారం అంతా క్లీన్ అవుతుంది. ఎస్, ఎందుకంటే దేవుడి శక్తి ఏంటి పాజిటివ్ శక్తి జనరల్గా. అది ఎప్పుడైతే వస్తుందో ఇంక ఏ మన మన చుట్టూ ఉన్న ఆరా మొత్తం క్లీన్ అయిపోద్దండి. ఆరా ఎప్పుడు కూడా మన లైఫ్లోకి సిచ్యువేషన్స్ కానీ పీపుల్ కానీ నెగిటివ్ పదే పదే అట్రాక్ట్ చేస్తున్నావు అంటే ఏంటిదని అర్థం, బికాస్ ఆఫ్ అవర్ ఆరా. సో ఈ ఆరా కానీ మనం నెగిటివ్గా ఉంటే మనకి ఎందుకు పదే నాకు ఎందుకు జరుగుతుంది అని అనిపిస్తుంటుందండి. కొంతమంది ఎంత మేనిఫెస్ట్ చేసినా కూడా జరగదు. కొంతమంది చాలా అంటే తపస్సు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తపస్సు ఏంటి 1 ఇయర్ 2 ఇయర్స్ బట్టి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎందుకు జరగదంటే చాలామంది అంటే సార్ నాకు జరగట్లేదు సార్ జరగట్లేదు అని, బికాస్ సింప్లీ ఎనర్జీ అండి. ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఆల్వేస్ మీకు గెలుస్తుంది. ఏ ఎనర్జీ మనం ఎక్కువ ఉంటే అదే గెలుస్తుంది అండి. సో అయితే ఇక్కడ ఈ విధంగా మంత్రం జపించడం వల్ల మనకి ఈ మంత్రం ద్వారా తారాదేవి అమ్మవారిని పూజిస్తారు. సో అయితే తారాదేవి అమ్మవారిని సాధన చేయడం వల్ల ఏమని జరుగుతుంది, ముఖ్యంగా నరదృష్టి పోతుంది. ఎందుకంటే కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు బాగుపడరు మనల్ని బాగుపడినవారు, చెడపకు రా చెడేవు అంటే
వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకన్నా ఎక్కువ గ్రో అయిపోతున్నాం అనుకోండి వెంటనే ఏదో ఒక అంటే అడ్డుసుతూనే ఉంటారు. మీ అందరూ గుర్తుపెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ కర్మలన్నీ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. బా ఇది నేను తెలిసిన అమ్మ బాబోయ్ ముందుకే గుర్తుపెట్టుకోండి. అంటే ఒక నేను చాలా పుస్తకాలు చదువుతానండి. ఒక పుస్తకంలో ఏముందంటే తప్పు నాది ఉంటే నాతోనే చెప్పు కానీ నా గురించి వేరే వాళ్ళు చెప్పు. ఎందుకంటే తప్పు నాదైనప్పుడు నాతో చెప్తే సరిదిద్దుకోవాల్సింది నేనే, వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు నేను చాలా సరిదిద్దుకుంటా. అందువల్ల ఏంటంటే మెయిన్ థింగ్ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి లేనప్పుడు నెగిటివ్ మాట్లాడకండి. అండ్ ఇంకోటి ఏంటంటే నరదృష్టి అంటే అవతలడు బాగుపడిపోతున్నాడు బాగుపడిపోదు అన్న ఈ గోల చాలా ఎక్కువ ఉంటుందండి బయట. సో దానివల్ల ఏంటంటే ఈ తారద అమ్మవారి సాధన వల్ల ఆ నరదృష్టి పోతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్యజ్ఞానం, అంటే అన్నిటికన్నా దివ్యజ్ఞానం అనేది చాలా అవసరం. ఈ అమ్మవారి మంత్రం జపించడం వల్ల కానీంటే థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. థర్డ్ ఐ వల్ల ఏమవుతుంది, ఏదైనా మనకు చెడు జరుగుతున్నప్పుడు మన సిక్స్ సెన్స్ యాక్టివేట్ అయిపోతుంది. సిక్స్ సెన్స్ యాక్టివేట్ అయిపోయి చెప్పేస్తుంటూ ఉంటుంది అనమాట, నీ వద్దు ఆ పర్సన్తో మాట్లాడకు ఇలా. అంటే దివ్య జ్ఞానం ఎప్పుడు, అందుకే చాలామంది ఋషులు మహర్షులు ఏం చేస్తుంటే ఇలాంటి తపస్సు చేసినప్పుడు మంత్రం జపిస్తుంటూ ఉంటారండి. మీరు ఏ కొంతమంది చూడండి వాళ్ళు మంత్రం జపించడం వల్ల ఏమవుతుందంటే లోన చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరా క్లెన్స్ అయ్యి మన థర్డ్ యాక్టివేషన్ జరుగుతుంది. ఒకసారి థర్డ్ యాక్టివేషన్ జరిగితే ఏమవుతుంది వాళ్ళకి ఇప్పుడు సిద్ధప్రజ్ఞతో వచ్చేస్తుంది. అంటే వాళ్ళ చుట్టూ ఏం జరిగినా చాలా సిద్ధప్రజ్ఞతగా ఉంటారు, నేచర్ కనెక్ట్ అయినట్టే. నేచర్ కంపల్సరీ ఏ నెగిటివ్ ఇండికేషన్స్ జరిగినా అంటే ఏ నెగిటివ్ జరుగుతున్నా కూడా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చేస్తూ ఉంటుంది మనకి బాగా తెలిసిపోతుంటారు లైఫ్ లో. అందుకే కొంతమంది అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే కొంతమంది మనకన్నా చెప్పేస్తుంటుంటారు వద్దు ఈ పని చేయకని చెప్పేసి. సో దివ్యజ్ఞానం ఉంటుంది, థర్డ్ యాక్టివేషన్ జరుగుతుంది. అండ్ వాక్స్ ఇందాక చెప్పినట్టు వాక్ వాక్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అంటే ఎంత పవర్ఫుల్ అంటే ఈ వాక్తోనే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చూడండి ఎంత అద్భుతంగా ఓ బచావ్ దేశ్ అంటే మాట్లాడుతుంటే ఈరోజు అంటే ప్రపంచంలో అందరూ కూడా ఒక టాప్ లీడర్ అమ్మా ఒక టాప్ లీడర్గా చూస్తున్నారండి. అంటే వాక్ సిద్ధి చాలా చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే ఐశ్వర్య ప్రాప్తి రస్తూ జరుగుతుంది, కష్ట నివారణ కూడా చదువుతుంది, సాధకుడికి లభిస్తుంది. అంటే చాలామంది సార్ ఎన్నాళ్ళు కష్టపడ్డాం సార్ ఏం దక్కట్లేదు దక్కట్లేదని ఏదైతే అసంతృప్తి ఉందో అసంతృప్తి పోయి జీవితంలో సంతృప్తి వస్తుంది అనమాట. అంటే మనకి ఇంకేం కావాలి, ఐశ్వర్యం కావాలి, వాక్ చూస్తే దివ్యజ్ఞానం, ఇలా నరదృష్టి పోతే ఇంకన్ని ఇంకేం కావాలండి, అన్ని హ్యాపీగా ఉంటాయి. సో ఇదండి. ఇది కాకుండా ఇంకోటి అంటే ఈ పూజలు మరి ఆచరణ తారాదేవిని అమ్మవారిని ఉపాసించే ఎవరైతే ఉన్నారో సాధన మెయిన్ సాధన మీరు అనేది అంతే కదా. ఎందుకంటే సాధనము పనులు సమకూరు ధరలోన అని ఉంటుంది. అంటే ఎప్పుడైతే సాధన చేస్తామో ఏదైనా మనకు సిద్ధిస్తుందండి. మంత్రపట్టణం ఇందాక చెప్పిన మంత్రపట్టణం పూజలు విశేష యజ్ఞం చేయడం వల్ల ఒకప్పుడు ఋషులు మహర్షులు కూడా అమ్మవారిని పూజిస్తూ ఏం చేసేవారంటే మంత్రం జపించేవారు. అందుకే మంత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. సో ఇందాక నేను ఇచ్చిన మంత్రాన్ని మీరు 9 సార్లు జపించండి, మనస్ఫూర్తిగా నరదృష్టి పోతుంది, అదేవిధంగా ఆరా క్లెన్స్ అవుతుంది, వాక్ శుద్ధి పెరుగుతుంది, థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతుంది. అండ్ సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. అదేవిధంగా లాస్ట్గా ఫైనల్గా అంటే మహాశక్తి అనేది మనకు చేకూరుతుందండి. అంటే చాలామంది ఆడవాళ్ళు మేము చెయ్యాలనుకున్నాం చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఈ అమ్మవారిని పూజించడం వల్ల అంటే మీరు ఒక వ్యక్తిగా కాదు శక్తిగా మారుతారు. ఎందుకంటే అమ్మవారు ఎవరు, శక్తి జనరల్గా, ఆ శక్తి యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి, శక్తిగానే ఉంటాయి. సో అదండి. సో ఈ విధంగా అంటే ఈవిడ ఇంకొకటి ఏంటంటే బహు జ్ఞానాన్ని సూచిస్తున్నారండి. సో ఈవిన జనరల్గా ఎవరైతే ఆరాధిస్తారో ఇందాక మనం చెప్పాం దివ్య జ్ఞానం నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి. సో ఈ ప్రపంచంలో మనం బతకాలంటే నాలెడ్జ్ కూడా చాలా అవసరం. చాలామంది ఏంటంటే నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి రాదు. సో అంటే ఇక్కడ చూడండి ఎంత పవర్ఫుల్ అంటే జ్ఞానం వస్తుంది, వాక్శుద్ధి పెరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి జ్ఞానం ఉంటుంది మాట్లాడలేరు, కొంతమంది మాట్లాడతారు జ్ఞానం ఉండదు. సో ఎప్పుడైతే జ్ఞానం వాక్శుద్ధి రెండు వస్తే ఇంకేం కావాలండి, ఇంకా ఎటు నుంచి చూసినా డబ్బే, ఎటు నుంచి చూసినా డబ్బే. అయితే తారాదేవి ఒక శక్తి దేవత, అమ్మవారిని ఒక శక్తి దేవత అంటారు. ఎందుకు అంత శక్తి అని అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అయిన శివుడికి పాల సముద్రం చెందినప్పుడు అంటే దేవతలు రాక్షసులు ఇలా పాల సముద్రం చెందినప్పుడు విషం వచ్చినప్పుడు డైరెక్ట్గా శివుడే వెళ్ళి ఆ విషయం తీసుకున్నప్పుడు ఆ శక్తికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతే డైరెక్ట్గా తారాదేవి అమ్మవారే కొన్ని పురాణంలో రాసి ఉందండి శివుడికి దగ్గరికి తీసుకుని పాలిచ్చారు. ఇలాగ తారాదేవి ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఆ గుడులు ఉన్నాయో ఆ గుడిలో ఈ ఈ పాలిచ్చినట్టు కూడా డైరెక్ట్ శివుడికి పాలిచ్చినట్టు కూడా ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది చాలా పురాణాల్లో కూడా లిఖించబడి ఉంది, కొన్ని గ్రంథాల్లో ఉంటాయండి. ఎస్. సో ఈ విధంగా శక్తిని పూజిస్తే శక్తే వస్తుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్.
ఎస్. సో మీకు మంచి వాక్శుద్ధి ఐశ్వర్యం నరదృష్టి పోవాలనుకుంటే సో తారాదాయ అమ్మవారిని మీరు స్మరించండి, పూజించండి. సో ఎందుకంటే ఎవరిని మనం స్మరిస్తామో వాళ్ళే మన లైఫ్లోకి వస్తారు. అండ్ ఇంట్లో ఆడవాళ్ళు ఏ విధంగా అయితే మనం పూజిస్తామో ఆ విధంగానే మనకు అలా మంచి జరుగుతుంది. ఎస్, పూజించడం ఇన్ ద సెన్స్ వాళ్ళని బాగా గౌరవించాలి, గౌరవించాలి. ఎస్, గౌరవించాలి, ప్రేమతో చూస్తే సరిపోతుంది. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అన్వర్ గారు. సో సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.